Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు చివరికి మిగిలేది ఇదే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని చంద్రబాబు ఏరే కోరి మరీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా 2016లో నియమించారు. ఆయన పదవీకాలం 5 ఏళ్లు. 2021 మార్చితో ఆ పదవి పూర్తవుతుంది. చూస్తుండగానే కాలం కరిగిపోతోంది. నిమ్మగడ్డ తన పదవీ కాలంలో స్థానిక ఎన్నికలను నిర్వహించగలరా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఇక చూస్తే తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ హడావిడి మొదలెట్టారు. స్థానిక ఎన్నికల మీద అఖిల పక్ష సమావేశం నిర్వహించి మరీ ఎన్నికలకు పూర్వరంగం సిద్ధం చేశారు. అయితే స్థానిక ఎన్నికలు జరపాలని ఆయనకు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఎన్జీఓలు లోకల్ బాడీ ఎన్నికలకు నో చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు ఎదురెళ్లి ఎన్నికలు నిర్వహించడం మా వల్ల కాదు అని ఏపీ ఎన్జీఓ సంఘ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునరాలోచన చేయాలని కూడా వారు కోరుతున్నారు. నిజానికి ఎన్నికలంటే చాలా తతంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో తిరగాల్సింది, ఎన్నికల నుంచి ఫలితాల వరకు మొత్తం భారం మోయాల్సింది ఉద్యోగులే. దాంతో వారిలో కరోనా భయం ఉంది. దాంతో వారు కాదు అంటే ఎవరూ అడుగు కూడా ముందుకు వేయలేరు. కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు. ఢిల్లీ లాంటి చోట్ల అయితే థర్డ్ వేవ్ కూడా మొదలైంది. ఇక కేరళలో సెకండ్ వేవ్ గట్టిగా ఉంది. కరోనా మొదట కేరళ నుంచే పాకి దేశమంతా తీవ్రమైంది. ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా అక్కడ ఉధృతంగా ఉంది. దాంతో ఏపీలో కూడా సెకండ్ వేవ్ గట్టిగానే ఉండవచ్చు అంటున్నారు. దాంతో ప్రభుత్వం అసలు ఎన్నికలకు ముందుకు వెళ్ళదు. ఈసారి ఎన్నికల ప్రక్రియ మొదలు కాకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా పేరిట మళ్ళీ వాయిదా వేసుకోవచ్చునని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో శ్రమించి తన కుర్చీని సాధించారు. కానీ అంతే ఛాలెంజ్గా ఎన్నికలు నిర్వహించడం అంటే కష్టమేనని అంటున్నారు. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించలేకపోతే జనవరిలో పండుగల హడావిడి ఉంటుంది. ఫిబ్రవరి నుంచి బడ్జెట్ సమావేశాల హడావిడితో మార్చి వరకు కథ సాగుతుంది. ఆ మీదట నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం కూడా ముగుస్తుంది. మొత్తం మీద నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించిన అధికారిగా రిటైర్ అయిపోతారా అన్నది మాత్రం ఆసక్తికరమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.